2004న కర్ణాటకలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలో చీరాల శ్రీ చైతన్య స్కూల్ 4వ తరగతి విద్యార్థి మనోజ్ బంగారు పథకం సాధించినట్లు ప్రిన్సిపల్ హరిబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులందరూ మనోజ్ ను అభినందించారు. తల్లిదండ్రులు విద్యార్థులను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరి కార్యక్రమంలో కరాటే మాస్టర్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక గౌరీ విధానంలోనటువంటి జరిగినటువంటి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మా స్కూల్ విద్యార్థి అయినటువంటి మనోజ్ బంగారు పత్రాన్ని సాధించడం మా స్కూల్కి ఎంతో మా స్కూల్కి మంచి పేరు తేవడం మాకెంతో ఆనందంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు ఇలాంటి గేమ్స్లో వారి యొక్క పిల్లల్ని నాకు ప్రోత్సహించినట్లయితే వాళ్ళు జీవితంలో అనేక రకాలుగా మంచి ఫలితాలు సాధిస్తారని నా ప్రకార నమ్మకం. సో కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఆ పిల్లల్లో వారి పిల్లల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఏదైతే ఉందో వాళ్ళు గేమ్స్లో ఏ గేమ్ అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ గేమ్లో వాళ్ళని మంచి ట్రైనర్ దగ్గర చేయించి బాగా ఆడించగలిగినట్టయితే వాళ్ళ జీవితంలో మంచి ఫలితాలు సాధిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ నెల మొదటి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మన శ్రీ చైతన్య స్కూల్ ఫోర్త్ క్లాస్ విద్యార్థి చాలా అద్భుతంగా తన ప్రతిభను చూపించి బంగారు పథకంతో పాటు ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా కైవసం చేసుకున్నాడు. రేపు బాపట్ల 23-24-25 జరిగే ఫ్రాన్స్ కరాటే పోటీల్లో కూడా రాష్ట్ర పోటీల్లో పాల్గొన్నారు. అక్కడ కానీ పార్టిసిపేషన్ చేసి ఈ పోటీలో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో పిల్లలకి ఇచ్చే సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ పరంగా ఉద్యోగాలకి అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు మరియు స్కూల్ యాజమాన్యం కూడా సాధించాలని కోరుకుంటూ. శ్రావణ మాసములో 2వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్ చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.